నమస్తే వెల్కమ్ టు యూ నేను మీ రాజేష్ కాంగ్రెస్ పార్టీ దేశంలో పుంజుకుంటుందా రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఓట్ల శాతాన్ని పెంచుకొని ముందుకు సాగనుందా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇమేజ్ పెరుగుతుందా ప్రసంగాల్లో స్వరం పెంచుతూ అట్టడుగు వర్గాల సమస్యలను తెలుసుకుంటూ గత ఏడాది సాగించినటువంటి భారత్ జోడ యాత్ర తర్వాత ఆయన ఓటర్లను బాగా ఆకట్టుకుంటున్నారా ప్రధాని మోదీని ఢీకొట్టగల నేతగా రాహుల్ని ఇవాళ ఓటర్లు గుర్తిస్తున్నారా ఈ ప్రశ్నలు అన్నిటికీ ఎన్డిటీవీ లోక్ నీతి అలాగే సెంటర్ ఫర్ ద స్టడీస్ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్ చేసినటువంటి ప్రజాభిప్రాయం పేరుతో నిర్వహించినటువంటి ఈ సర్వే అవుననే సమాధానం చెప్తోంది అయితే మోదీ ప్రధానిగా చాలామంది ఇష్టపడుతున్నారని ఈ సర్వే స్పష్టం చేసింది పంతొమ్మిది రాష్ట్రాల్లో దాదాపుగా డెబ్బై ఒక్క నియోజకవర్గాల్లో ఏడు వేల రెండు వందల రెండు మందితో నిర్వహించినటువంటి ఈ సర్వే విశేషాలు కనుక ఒకసారి మనం లోతుగా చూస్తే కేవలం శాంప్లింగ్ మాత్రం చాలా తక్కువ ఏడు వేల రెండు వందల రెండు మాత్రమే సో ఇక్కడ ఈ సర్వేలో పాల్గొన్నటువంటి నలభై మూడు శాతం మంది బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకే జై కొట్టారు బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తుందని కూడా వాళ్ళందరూ కూడా అభిప్రాయపడుతున్నారు ప్పటికి ఇప్పుడు ఎన్నికలు జరిగితే తమ ఓటు బీజేపీకి రని కూడా వాళ్ళందరూ స్పష్టం చేస్తున్నారు మరోవైపు ముప్పై ఎనిమిది శాతం మంది బీజేపీని తిరస్కరిస్తామని కూడా స్పష్టం చేశారు అయితే ఓట్ల శాతంలోనూ బీజేపీ నలభై మూడు శాతంతో ముందంజలో ఉంది ఈ సర్వేలో ఆ విషయాలన్నీ వెల్లడించారు అయితే రెండు వేల పంతొమ్మిదిలో నిర్వహించినటువంటి సర్వేలో వచ్చిన నలభై నాలుగు శాతం నుంచి బీజేపీ ఒక శాతం మాత్రమే కోల్పోవడం జరిగింది అనేది ఈ సర్వే యొక్క రిపోర్ట్ అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో ఏదైతే నైన్టీన్ పర్సెంట్తో అప్పట్లో పోల్చారో సో ఇప్పుడు తాజాగా పది శాతం పెరుగుదలను నమోదు చేసుకుంటూ ఇరవై తొమ్మిది శాతానికి పెరిగింది బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ సర్కారు చేస్తున్నటువంటి అభివృద్ధి పనులకు తమకు సంతృప్తినిస్తోందని ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ చెప్తే కాగా కాస్త సంతృప్తిగా ఉంది అని థర్టీ ఎయిట్ పర్సెంట్ అలాగే పూర్తి స్థాయిలో సంతృప్తినిచ్చిందని సెవెంటీన్ పర్సెంట్ మంది పేర్కొన్నారు అయితే ఇరవై ఒక్క శాతం మంది మాత్రం తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు బీజేపీ డెవలప్మెంట్ మీద ఈ సర్వేలో పాల్గొన్న వారిలో నలభై మూడు శాతం మంది ప్రధాని మోదీకే చేయి కొట్టారు రెండు వేల పంతొమ్మిదితో పోలిస్తే మోదీ ఒక్క శాతాన్ని మాత్రమే కోల్పోయారు రాహుల్ గాంధీ ఇరవై నాలుగు శాతం నుంచి ఇరవై ఏడు శాతానికి ఆయన ఇమేజ్ విషయంలో ఎగబాకారు మరోవైపు మూడో స్థానంలో నాలుగు శాతంతో బెంగాల్ ఢిల్లీ సీఎంలు మమతా కేజ్రీవాల్ ఉండగా అఖిలేష్ యాదవ్కు మూడు ప మూడు పర్సెంట్ ప్రధాన రేస్లో ఉన్నట్టుగా పదే పదే ప్రకటించుకున్నటువంటి నితీష్ కుమార్ కేవలం ఒక్క శాతం మంది మాత్రమే చేయకొట్టారు ఇక మోదీని ఎందుకు ఇష్టపడుతున్నారో అని ఈ సర్వేలో అడిగిన ప్రశ్న ఇరవై ఐదు శాతం మంది ఆయన ప్రసంగాలకు ఇష్టపడుతున్నామని కూడా చెప్పుకుంటూ వచ్చారు ఇరవై శాతం మంది మోదీ చేసినటువంటి అభివృద్ధిని అలాగే పదమూడు శాతం మంది కష్టపడి పనిచేసే తత్వాన్ని పదకొండు శాతం మంది ఆయనకు విధానాలు ఇష్టపడుతున్నామని కూడా చెప్పుకుంటూ వచ్చారు అయితే ఈ సర్వేలన్నీ కూడా కొంత స్ట్రాటజిక్ గా వ్యూహాత్మకంగా రాజకీయాలు చూడాల్సిన అవసరం కనిపిస్తుంది ఎందుకంటే ఇటీవల కాలంలో ఎన్డీటీవీ ఎప్పుడైతే చేతులు మారాయో దేశవ్యాప్తంగా రాజకీయంగా అనేక సంచలన విషయాలు తెర మీదకి వస్తున్నాయి ఎందుకంటే కర్ణాటక ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీయే గెలిచి తీరుతుందని చాలా మంది చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సర్వేలో బిజెపియే వస్తుంది ఎన్డి ఎన్డీఏనే ప్రభుత్వం ఏర్పరుస్తుంది మరోవైపు మోదీకి ఇంకా చరిస్మా తగ్గలేదు కేవలం ఒక్క శాతం మాత్రమే తగ్గింది అని చెప్పటం వెనుక ఆంతర్యం ఏంటి అనేది చాలా మంది రాజకీయంగా ఇవాళ క్వశ్చన్ చేసినటువంటి పరిస్థితి అసలు ఈ సర్వేలో కేవలం ఏడు వేల రెండు రెండు మాత్రమే తీసుకొని కేవలం పదకొండు నియోజకవర్గాలు ఈ సర్వేలో ఆధారితంగా ఇది కనుక వార్తల్లోకి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పడిపోయిందని చెప్పుకునే ఒక ఒక వ్యూహాత్మకం వ్యూహం రాజకీయ ఎత్తుగడ ఇంట్లో ఉంది బీజేపీ ఎత్తుగడ తోటే ఖచ్చితంగా ఇలాంటి సర్వేలు జనబాహులం లేకు వదిలి తద్వారా బీజేపీ ఇంకా డౌన్ అవ్వలేదు గ్రాఫ్ డౌన్ అవ్వలేదు ఎందుకంటే కర్ణాటక తర్వాత తెలంగాణలో బీజేపీ ఎంత మేరకు డల్గా ఉందో అందరికీ తెలిసిన విషయమే చాలామంది చెప్తున్నారు ఆ పార్టీ నేతలే కామెంట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇవాళ దేశవ్యాప్తంగా కూడా కర్ణాటక రిజల్ట్ ఇంపాక్ట్ ఉంటుందని చెప్తున్నటువంటి నేపథ్యంలో ఆ ఇంపాక్ట్ని ఈ సర్వే ఇలాంటి సర్వేలు చేయించి కొంత సర్వేల్ని బ బహిర్గతం చేయటం ద్వారా ఖచ్చితంగా మోడీ గ్రాఫ్ పడిపోలేదు ఎందుకంటే ఇవాళ కర్ణాటక ఎన్నికల్లో మోడీ ఏదైతే చాలా సుదీరం సుదీర్ఘంగా కిలోమీటర్లు తిరిగి ర్యాలీలు చేసి ఆయన ఎక్కడైతే తిరిగాడో అక్కడ అన్నీ కూడా ఓడిపోవటం జరిగింది అక్కడ కాంగ్రెస్ గెలిచారు అనే ప్రచారం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇవాళ మోడీ గ్రాఫ్ డౌన్ అవ్వలేదు అని చెప్పుకునే ప్రయత్నం ఈ సర్వే ద్వారా చేశారని మాత్రం ఖచ్చితంగా అర్థం చేసుకో ఎందుకంటే భారత్ యాత్ర తర్వాత కేవలం మూడు పర్సెంట్ మాత్రమే రాహుల్ గాంధీకి ఇమేజ్ పెరిగింది మోడీ కేవలం ఒక శాతం మాత్రమే తగ్గింది అని చెప్తున్నటువంటి ఈ సర్వే రిపోర్ట్ చూస్తే తక్కువ శాంప్లింగ్ తోటి శానిటీ లేనటువంటి సర్వే సర్వేగానే ఖచ్చితంగా దీన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా భారత్ జోడ తర్వాత కాంగ్రెస్ పార్టీకైనా రాహుల్ గాంధీకైనా కూడా ఇమేజ్ అమాంతం పెరిగింది కర్ణాటక ఎన్నికల ఫలితాలు కూడా కొంత తేడా అయింది మరింత పెరిగింది పుంజుకుంటుంది అని మాత్రం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి మొత్తం మీద ఇలాంటి సర్వేల ద్వారా ఖచ్చితంగా ప్రజల మైండ్ సెట్ తోటి మైండ్గా మారుతున్నాయి కొన్ని సర్వే సంస్థలు మరోవైపు బీజేపీ కూడా ఇలాంటి సర్వేల ద్వారా ఖచ్చితంగా మైండ్ గేమ్ ఆడుతుంది మాత్రం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి సో ఇలాంటి సర్వేలు మైండ్ గేమ్ నిజంగానే కొన్ని రాజకీయ పార్టీలు ఆడుతున్నాయో మీ రాజకీయ అభిప్రాయాల కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హాస్ట